టాబ్లెట్స్ అన్నీ కూడా రెస్పెక్టివ్ పిఎస్సీస్కి మూవ్ చేశారు. అక్కడ నుండి అదన్నీ కూడా ఎంపీడిఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ ద్వారా స్కూల్స్కి వెళ్ళడం జరుగుతుంది. స్కూల్స్, కాలేజెస్, అంగన్వాడీస్ అన్నీ కూడా. స్కూల్ ఎడ్యుకేషన్స్లో మాత్రం దాదాపుగా 2700 స్కూల్స్లో కలిపి ఇవాళ 325,000 పిల్లలకి, స్టూడెంట్స్కి ఇవాళ ఈ ఆర్బనైజాల్ అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1.35 lakh అంగన్వాడీ కిడ్స్ కూడా, 0 to 5 years ఉన్న కిడ్స్కి అందరికి కూడా, సారీ 1 to 5 years ఉన్న కిడ్స్ కూడా ఇవాళ ఆల్బెండజాల్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత +1, +2 ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఐటీఐ, పాలిటెక్నిక్స్ అన్ని చోట్ల కూడా ఈ 18 సంవత్సరాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఎన్యూమరేట్ చేసేసుకొని ఒక సిస్టమేటిక్గా వాళ్ళందరికీ కూడా ఇవాళ అడ్మినిస్టర్ చేస్తున్నాము. సపోజ్ వివిధ కారణాల వలన ఇవాళ చేయలేకపోయాను, తీసుకోలేకపోయాము, అంటే ఎక్కడైనా మా ఊరు వెళ్ళాము, ఆర్ ఐ మీన్ దే ఆర్ ఫాల్ ఇల్ హెల్త్, అట్లాంటి వాళ్ళకి ఒక మాపప్ సెషన్గా మరొకసారి 16 ఫిబ్రవరి రోజున వాళ్ళందరూ కూడా అగైన్ రీ అటెంప్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఆఫ్ ఆల్బెండజాల్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా విత్ హెల్ప్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ అరౌండ్ ఇవాళకి 90% ఆఫ్ కిడ్స్ ఖచ్చితంగా అందరూ కూడా తీసుకుంటారని అంచనా చేస్తున్నాము. ఖచ్చితంగా మిగిలిపోయిన వాళ్ళకి 16th February 100% కవర్ చేయడానికి అని ఏర్పాటు చేస్తున్నాము. అలా నేషనల్ డివామింగ్ డే సందర్భంగా ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి చేతి మీదుగా మరి నవోదయ స్కూల్లో మరి ఆల్బెండజాల్ ట్యాబ్లెట్ని అంటే నులిపురుగుల కోసమని ఇవ్వడం జరిగింది. అయితే మనకు తెలుసు మన భారతదేశంలో జనరల్గా బయట ఎక్కువగా మలమూత్ర విసర్జన ద్వారా కూడా మరి చాలా వరకు మా నులిపురుగులు అనేది పసిపిల్లల్లో, చిన్నపిల్లల్లో, స్కూల్కి వెళ్ళే స్కూల్ ఏజ్ పిల్లలను కూడా ఎక్కువగా డెవలప్ అవడం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాని అవేర్నెస్ ప్రోగ్రామ్గా కూడా దీన్ని తీసుకెళ్ళడం కూడా చాలా చాలా సంతోషం. అంతేకాకుండా మనకి 1 to 19 సంవత్సరాల వయసు పిల్లలు దాదాపుగా మన జిల్లాలో మరి 600,000 పిల్లలు ఉన్నారు. అందులోకి మరి 1 to 5 వరకు ఉండే ఏజ్ గ్రూప్ పిల్లలు మరి దాదాపుగా 300,000 పైన ఉన్నారు. కాబట్టి దానికి అంగన్వాడీల ద్వారా కూడా వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడము, అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి కనుక మనం దీన్ని కనుక తీసుకున్నట్లయితే కంపల్సరీగా మరి పిల్లలు నులిపురుగులు బారి నుంచి మనం బయటపడ్డదానికి, అంతేకాకుండా వాటి వల్ల వచ్చే అలర్జీస్ మెయిన్గా ఏంటంటే వాటి వల్ల చాలా మందికి పిల్లలకు అలర్జీలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దీని అంతా కూడా నివారించడం కూడా మన భారత ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో మరి జాగ్రత్తలు చర్యలు తీసుకున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసి మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు.